ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కి వేడైన తర్వాత హోల్ మసాలా దినుసులు వేసుకోవాలి బేబీ లీవ్స్ కొంచెం జీలకర్ర యాలకులు లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అరోమా వచ్చేంత వరకు కానీని స్మాల్ పీసెస్ గా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత 5-6 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక బిగ్ క్యారెట్ ని ఇలా స్మాల్ స్మాల్ పీసెస్ గా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ 2 స్మాల్ పొటాటోస్ ని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొన్ని 1 కప్పు ఫ్రెంచ్ బీన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్రీన్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 1/2 క్యాప్స్ కి ఇలా స్మాల్ పీసెస్ కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది సరిపడా salt వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మటాని ఇలా కట్ చేసుకొని వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 టు 10 నిమిషస్ మగ్గించుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి 2 స్పూన్స్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ గ్లాస్ తో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను 3 గ్లాసెస్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను బాగా ఇందులో 1/2 అవర్ నానబెట్టుకున్న 2 గ్లాసెస్ బాస్మతి రైస్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత మరిగించుకున్న వాటర్ పోసుకొని కలుపుకోవాలి మరిగించి వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి ఉడికించుకోవాలి ఒక 10-15 మినిట్స్ తర్వాత చూస్తే కంప్లీట్గా కుక్ అయిపోయి ఉంటుంది ఇంకా మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ దీనికి రెస్ట్ ఇవ్వాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా కుక్ అయి ఉంటుంది ఇంకా సర్వ్ చే మసాలాలన్నీ పడతాయి అందుకోసం 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చాను తర్వాత ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేసేయడం అంతే ఎంతో టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కీర్తికాస్ కిచెన్